నెల్లూరు జిల్లా కొండపురం మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్ చెత్తమయంగా మారింది. 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బాయ్కట్ చేశారు. జీతాలు ఇవ్వకుండా పనులు చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రతి దుకాణం ముందు చెత్త చెదారం పేరుకుపోయింది. సమస్య కానవస్తున్నా పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదు. గతంలో 4 పారిశుద్ధ్య కార్మికులు ఉండగా జీతాలు ఇవ్వలేమని ఇద్దరిని తొలగించారని, ఇప్పుడున్న ఇద్దరికి కూడా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో వారు సైతం విధులకు హాజరు కావడం లేదు. మండల అభివృద్ధి అధికారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో విధుల్లో చెత్త పేరుకుపోయి గాలులకు తిరిగి దుకాణంలోకి చెత్త వస్తున్నట్లు వాపోతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. కొండాపురం మండలం పారిశుద్ధ్య కార్మికుని దావులూరు మాలియాద్రి 2022 మార్చి నెల నుంచి 2023 మా ఏప్రిల్ నెల వరకు వర్క్ చేస్తూనే ఉన్నాం. వాటిల్లో 6 నెలలకి జీతం పెట్టమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. వాటిల్లో 3 నెలలు జీతం పెట్టి మిగతా 3 నెలలకు ఆపేశారు. మిగతా కొత్తగా చేసిన నెలలో కూడా జీతాలు ఆగిపోయి ఉన్నాయి. జీతాల గురించి అడిగితే నేను 4 జీతాలు ఇవ్వలేను, ఇద్దరికి మాత్రమే జీతాలు ఇస్తాను, ఇద్దరే పనిచేయండి అని సర్పంచ్ మమ్మల్ని వాళ్ళ నలుగురిలో ఇద్దరు తీసేశారు. ఇద్దరు మాత్రం వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు 10 రోజుల నుంచి జీతాలు ఇవ్విపోయేకి వాళ్ళు కూడా వర్క్ ఆపేసేసి ఉన్నారు. కానీ దీనికి పరిష్కారం అధికారుల్ని అడిగితే స్పందించట్లేదు. పై అధికారులు ఏమైనా స్పందించాలని మనవి చేసుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.